ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు దొంగిలించబడింది. ముక్కలుగా కోసి అతని తెలివితేటల వెనుక ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేయడానికి అధ్యయనం చేసిందని మీకు తెలుసా? విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐన్‌స్టీన్ శక్తి రంగంలోనే కీలక అంశమైన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E=mc² ను కనిపెట్టారు. క్వాంటం థియరీ, పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ల అణుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు. ఐన్‌స్టీన్ మిలేవా మారిక్ ను పెళ్లి చేసుకున్నారు. వారు కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా పిచ్చిగీతలు గీస్తూ కూర్చునే భర్తతో ఎలాంటి అచ్చట్లు ముచ్చట్లు తీరవని ఆమెకు త్వరలోనే అర్థమైంది. ఐన్‌స్టీన్ ఖాళీ లేకుండా దేశ విదేశాలకు తిరుగుతూ బిజీగా ఉన్నాడు. దీంతో అతని భార్య ఐన్‌స్టీన్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఐన్‌స్టీన్ బుర్రలో ఐడియాలు తప్ప జేబులో చిల్లి కవ్వలేదు. తనకు త్వరలోనే నోబెల్ ప్రైజ్ వస్తుందని ఆ డబ్బంతా వారికి ఇస్తానని మాట ఇచ్చాడు. ఐన్‌స్టీన్ కి 1922 లో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతితో వచ్చిన డబ్బును తన మొదటి భార్యకు ఇచ్చేశారు. అప్పటికే మిలేవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్‌స్టీన్ తన కజిన్ ఎల్సా లోవెందాల్ ను వివాహం చేసుకున్నారు. ఐన్‌స్టీన్ ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ మనకు ఎన్నో విషయాలను తెలియజేశాడు. ఐన్‌స్టీన్ మరణించాక ఆయన మెదడును తీసి భద్రపరిచారు. ఇప్పటికీ దాని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అతని పండిత విన్యాసాలు ఐన్‌స్టీన్ పేరును మేధావికి పర్యాయపదంగా మార్చాయి. అతను ఏప్రిల్ 18, 1955 లో న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ లో పొత్తికడుపు బృహద్ధమని సంబంధ అనురిజం నుండి మరణించినప్పుడు అతని మెదడును కాల్లో పాథాలజిస్ట్ థామస్ హార్వెస్ దొంగిలించారు. ఐన్‌స్టీన్ మెదడు ఎందుకు దొంగిలించబడింది? ఐన్‌స్టీన్ తన మెదడు లేదా శరీరాన్ని అధ్యయనం చేయడం లేదా పూజించడం ఇష్టం లేనప్పటికీ శవ పరీక్ష చేస్తున్నప్పుడు ప్రిన్స్టన్ పాథాలజిస్ట్ థామస్ హార్వే అనుమతి లేకుండా శాస్త్రవేత్త మెదడును తీసివేసి అతని మేధావి యొక్క రహస్యాలను అన్లాక్ చేయాలని ఆచితో పక్కన పెట్టారు. తర్వాత అతను ఐన్‌స్టీన్ కొడుకు ఆమోదం పొందగలిగిన తర్వాత హార్వే మెదడును ముక్కలుగా చేసి పరిశోధన కోసం వివిధ శాస్త్రవేత్తలకు పంపాడు. ఆ తర్వాత ఐన్‌స్టీన్ మెదడుకు ఏమైంది? హార్వే త్వరలో ప్రిన్స్టన్ ఆసుపత్రిలో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు మరియు మెదడును ఫిలడెల్ఫియాకు తీసుకెళ్లారు. అతను E=mc² సమీకరణానికి కారణమైన మెదడును 243 ముక్కలుగా చెక్కాడు. భాగాలు సెల్యులోయిడ్లో భద్రపరిచారు. సెల్యులోజ్ యొక్క కఠినమైన మరియు రబ్బరు రూపంలో ఆ ముక్కలను 2 కూజాల్లో పెట్టి తన నేలమాళికలో భద్రపరిచాడు. హార్వే మెదడులోని భాగాలను తన వెంట తీసుకుని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాడు. 1985లో హార్వే మరియు కాలిఫోర్నియాలోని సహకారులు ఐన్‌స్టీన్ మెదడుపై మొదటి అధ్యయనాన్ని ప్రచురించారు. ఇది న్యూరాన్లు మరియు గ్లియా అనే 2 రకాల కణాల అసాధారణ నిష్పత్తిని కలిగి ఉందని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని మరో 5 గురు అనుసరించారు. వ్యక్తిగత కణాలలో లేదా ఐన్‌స్టీన్ మెదడులోని ప్రత్యేక నిర్మాణాలలో అదనపు వ్యత్యాసాలను నివేదించారు. అయినప్పటికీ పేస్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ అయిన టెరెన్స్ హైన్స్ వాటిని బంక ముద్రించడంతో ఈ అధ్యయనాలు వివాదాస్పదమయ్యాయి. అతను కాగ్నిటివ్ న్యూరోసైన్స్ సొసైటీ వార్షిక సమావేశంలో 6 అధ్యయనాలలో ప్రతి ఒక్కటి లోపభూయిష్టంగా ఉన్న అన్ని మార్గాలను వివరిస్తూ ఒక పోస్టర్ను సమర్పించారు. 1999 సంవత్సరంలో హార్వే మరియు కెనడియన్ సహకారులు ఐన్‌స్టీన్ మెదడును అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య పత్రికలలో ఒకటిగా చేర్చారు. పరిశోధకులు ఐన్‌స్టీన్ మెదడు యొక్క పాత ఛాయాచిత్రం ఆధారంగా దానిని కత్తిరించే ముందు పరిశోధకులు ఐన్‌స్టీన్ తన ప్యారెటల్ లోబోలోని భాగాలలో అసాధారణమైన మడత నమూనాను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇది గణిత సామర్థ్యంతో ముడిపడి ఉన్న భాగం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.